మేమందరము మన గిల్డ్ నుంచి ఈరోజు ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. సో ఎందుకంటే పాండమిక్ తర్వాత లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అండర్ ప్రొడక్షన్ సినిమాలు కానీ రిలీజ్లప్పుడు రకరకాల ఇబ్బందులు ఇవన్నిటి గురించి మేము ఎప్పటికప్పుడు ప్రొడ్యూసర్స్ కూర్చొని మాట్లాడుకోవడము చేయడము ఇలాంటి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అవి ఎలా షార్ట్అవుట్ చేసుకుందామనే మా గిల్డ్ ప్రారంభించడం జరిగింది. చాలా మట్టుకు మా గిల్డ్లో కూర్చొని మేము షార్ట్అవుట్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అందులో 80-90% ఎప్పుడు మేము సక్సెస్ఫుల్గానే ముందుకెళ్తున్నాం. ఎప్పుడు ఒకసారి చిన్న కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు అంటే అక్కడ ఇండివిజువల్ అవుతాం. మళ్ళీ ఇండివిజువల్ అయినప్పుడే అప్పుడప్పుడు తప్పితే 90% సక్సెస్ఫుల్గా మేము గిల్డ్ని ముందుకు తీసుకెళ్తున్నాం రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అందరు కలిసి. నా పాయింట్కి వస్తే అబౌట్ రిలీజెస్, ఈ పాండమిక్ తర్వాత ఈ సంక్రాంతికి రిలీజ్ల గురించి డిస్కషన్ వచ్చింది. సో మీ అందరికీ తెలిసిందే త్రిబులారు అండ్ భీమ్లా నాయక్ అండ్ రాధేశ్యామ్ మూడు ఈ జనవరి సంక్రాంతి ముందు సంక్రాంతికి రిలీజెస్ అనుకున్నాం, ప్రొడ్యూసర్స్ అనుకొని అనౌన్స్ చేయడం జరిగింది. పోతే ఇప్పుడు త్రిబులారు అండ్ రాధేశ్యామ్ రెండు ఆల్మోస్ట్ 2.5-3 ఇయర్స్ అయిపోయాయి సినిమాలు స్టార్ట్ చేసి. సేమ్ టైం ఆ రెండు సినిమాలు ఈజ్ ఎ పాన్ ఇండియా రిలీజెస్. ఇప్పుడు అక్కడ హిందీలో 7th జాన్‌కి త్రిబులార్ వరల్డ్ వైడ్గా రిలీజ్ ఉంది. అప్పుడే అక్కడ హిందీలో గంగూబాయి కూడా 6th అనుకున్నారు, బట్ త్రిబులార్ వాళ్ళ రిక్వెస్ట్ వల్ల అక్కడ గంగూబాయిని కూడా నెక్స్ట్ డేట్కు షిఫ్ట్ చేయడం జరిగింది. సో అలాగే రాధేశ్యామ్ కూడా అక్కడ సోలో రిలీజ్ ఉంది జాన్ 14 సంక్రాంతికి హిందీలో. సో రెండు పాన్ ఇండియా సినిమాలు ఇలా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్స్ని అండ్ హీరో గారిని మా గిల్డ్ తరపున అండ్ దానయ్య గారు యువి వంశీ కలవడం జరిగింది. అంటే త్రిబులార్ ప్రొడ్యూసర్ అండ్ రాధేశ్యామ్ ప్రొడ్యూసర్ కలిసి వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది. అంటే ఇదే పాన్ ఇండియా ఇవాళ తెలుగు సినిమా ఇంత గ్రో అవుతుంది. ఇవాళ మన సినిమాలకి ప్రపంచంలో అదర్ లాంగ్వేజ్లో ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు వస్తుంది. సో దాన్ని మనం ఇంకా ఫిలిం ఇండస్ట్రీ తరపున దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ స్క్రీన్స్ మనకు 3 సినిమాలకు స్ప్లిట్ చేసే పరిస్థితి కూడా లేదు. ఈ 2 పాయింట్స్ మీద అందరము రాధాకృష్ణ గారు, భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్, చిన్నబాబు గారిని అలాగే హీరో కళ్యాణ్ గారిని కలిసి ఎక్స్ప్రెస్ చేశాము. దానికి వాళ్ళు సానుకూలంగా ఆలోచించి సానుకూలంగా స్పందించారు. సో వారికి మా గిల్డ్ ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ సేమ్ టైం మళ్ళీ రిలీజెస్ ఎలా ఉండాలి ఫర్దర్గా అనే దాని మీద కూడా డిస్కస్ చేసి మేము గిల్డ్ భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో దానికి 25 ఫిబ్రవరి భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యేలాగా అక్కడ యాక్చువల్ మేము F3 రిలీజ్ చేయాలి. 25 ఫిబ్రవరి F3 అనౌన్స్ చేసి ఉన్నాము. సో భీమ్లా నాయక్ ఇక్కడ సంక్రాంతి నుంచి అక్కడికి మూవ్ కావాలి కాబట్టి 25 ఫిబ్రవరి శివరాత్రి డేట్ అది. సో ఆ డేటు భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యేలాగా చూస్తున్నాము. మా F3 April 29th. సో April 1 మహేష్ గారు అనౌన్స్ చేశారు, April 14 KGF అనౌన్స్ చేశారు. సో ఇంకొక డేట్ చూస్తే April 29 డేట్ ఉంది, దానికి మా F3 April 29 షిఫ్ట్ చేస్తున్నాం. సో ఇలా మా గిల్డ్లో ఈ రిలీజెస్ గురించి కానీ అదర్ ఇష్యూస్ వచ్చినప్పుడు అందరం కూర్చొని అన్ని షార్ట్అవుట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తే ముందుకెళ్తున్నాం. సో అప్పుడప్పుడు మనకు మిడ్ రేంజ్ సినిమాలు, పెద్ద సినిమాలతో పాటు మిడ్ రేంజ్ సినిమాలు కూడా క్లాష్ అవుతుంటాయి. అప్పుడు కూడా ప్రొడ్యూసర్స్ వచ్చి కూర్చుంటే వాళ్ళని ఎలా షార్ట్అవుట్ చేయాలి, ఆ రిలీజ్ డేట్ ఎలా చూడొచ్చు అని ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. అందులో 90% సక్సెస్ఫుల్గా వెళ్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు స్పెషల్గా ఈజ్ పాండమిక్, ఇది ఎప్పుడు 2nd వేవ్ కూడా అయిపోయింది, ఇప్పుడు 3rd వేవ్ గురించి ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్లో ఉంది. అదేం అగ్రెసివ్గా లేదు కానీ డిస్కషన్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అవిటిని కూడా చూసుకుంటూ మేము రిలీజెస్ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. సో అందరం స్ట్రగుల్ పడుతున్నాం. అట్లీస్ట్ ఈ స్ట్రగుల్లో నుంచి బయటికి రావడానికి సినిమా ఇండస్ట్రీలో మేమందరం ప్రొడ్యూసర్స్గా ఒక స్టెప్ ముందుకేసి అందరితో మాట్లాడుతూ
ప్రయత్నాలు చేస్తూ ముందుకెళ్తున్నాం. సో దీన్ని మా రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అందరూ అంటే ఆల్మోస్ట్ ఒక 45 ఫిలిమ్స్ ప్రొడ్యూసర్స్ గిల్డ్కి అనుసంధానమై ఉన్నారు. రన్నింగ్ ప్రొడ్యూసర్స్ ఎవరున్నా గిల్డ్లో మెంబర్స్గా వాళ్ళు టచ్లోనే ఉంటారు. వాళ్ళది ఏ ప్రాబ్లం ఉన్నా సాధ్యమైనంత మటుకు ఎవ్రీ వీక్ మా వర్కింగ్ కమిటీ కూర్చొని సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఒక్కొక్కసారి మిస్ అవుతాయి. అంటే ఇప్పుడు మా దగ్గర కూడా ఇంతమందిని కన్విన్స్ చేయడం ఒక్కొక్కసారి మిస్ అయిన దాన్ని మిస్ అయిన పరిస్థితులు ఉన్నాయి. అవి కూడా మేము సార్ట్అవుట్ చేయడానికే ట్రై చేస్తాం, మా పనే అది. సో మా చిన్నబాబు గారికి, భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్ చిన్నబాబు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే హీరో కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సార్. మా గిల్డ్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేయగానే మీరు అర్థం చేసుకొని ఇచ్చినందుకు, డేట్ షిఫ్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఫ్యాన్స్ అందరికీ, అందరి హీరోల ఫ్యాన్స్కి చెప్పేది ఒకటే. సో మేము అందరం ఆలోచించే ఏది ఎలా వస్తే బాగుంటుంది అనేది మేము ఎఫర్ట్స్ పెట్టే వర్క్ చేస్తాము. దీని అందరూ సినిమా అందరి హీరోల అభిమానులు కూడా అర్థం చేసుకోవాలి. ఒకసారి డేట్ అనౌన్స్ చేశాం కదా రాలేకపోతున్నామని, మీకు ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, మీ హీరో సినిమా ఎప్పుడు తొందరగా వస్తే చూడాలని మీకు ఉంటుంది, అలాగే మాకు ఉంటుంది ఎప్పుడు తొందరగా రిలీజ్ చేయాలని. బట్ కొన్ని సిచ్యువేషన్స్ని మేము ఇలా అందరం మాట్లాడుకొని చేస్తున్నప్పుడు అందరు అభిమానులు కూడా అర్థం చేసుకోవాలి. ఏ హీరో అభిమానులైనా ప్రతి హీరోకి ఇలాగే వస్తూ ఉంటుంది, మీరు అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.